హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు సుమంత్. తెలుగు టెక్ గురు ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్ కొన్నప్పటి నుండి డిలీట్ అయిన కాంటాక్ట్స్, అంటే మనం పొరపాటునో లేదా తెలిసి తెలియకో డిలీట్ చేసుకుంటాం కదా కొన్ని కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్ నెంబర్ అనేవి మళ్ళీ తిరిగి ఏ విధంగా రీస్టోర్ చేసుకోవాలో ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడే ఇంతవరకు మీరు మన వీడియోకి లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఇటువంటి ట్రిక్స్ వీడియోస్ కోసం ఛానల్ని మిస్ అవ్వద్దంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం, వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకు ఫుల్ ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. సో ఇందుకోసం మీరు ఏం చేస్తారంటే, ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్ యాప్ ఉంటుంది కదా, సెట్టింగ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. సో మీరు సెట్టింగ్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే, ఇది నాది, నేను రెడ్మీ ఫోన్ వాడుతున్నాను కాబట్టి నాకు గూగుల్ అనే ఆప్షన్ కింద ఉంటుంది. మీరు ఏ ఫోన్ వాడినా కానీ మీరు గూగుల్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా గూగుల్ అని, ఈ గూగుల్ పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మన గూగుల్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయ్యాక మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మీ ఈమెయిల్ అయితే కనిపిస్తుంది, నేను ఈమెయిల్ హైడ్ చేశాను. సో ఇక్కడ మీకు ఈమెయిల్ అయితే కనిపిస్తుంది కదా, మీరు ఇలా కిందికి స్క్రోల్ చేయండి. ఇలా కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు లాస్ట్లో సెటప్ అండ్ రిస్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది కదా, దీనిపైన ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఫస్ట్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది, రీస్టోర్ కాంటాక్ట్స్ అని. రీస్టోర్ కాంటాక్ట్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్లో ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ ఈమెయిల్ ఐడిలో మన కాంటాక్ట్స్ అన్నీ సేవ్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం ఎన్ని కాంటాక్ట్స్ డిలీట్ చేసినా మన ఫోన్ ఈమెయిల్ నుండి అవి బయటకు అయితే వెళ్ళలేవు. సో ఇక్కడనే మనకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నా ఫోన్లో మొత్తం ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ నేను డిలీట్ చేసినాయి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ 948, 944, 452, 390 కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి కదా. ఇవన్నింటినీ మీరు రీస్టోర్ చేసుకోవాలంటే సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మీకు మీ ఫోన్ మోడల్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ మీకు రీస్టోర్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, రీస్టోర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో అయితే కాంటాక్ట్స్ రీస్టోర్ అవుతాయి. మీరు కావాలంటే నోటిఫికేషన్ బార్లో చూసుకోవచ్చు, ఇక్కడ నాకు కాంటాక్ట్స్ ఏ రీస్టోర్డ్ అయినా వచ్చేసింది. సో అదేవిధంగా మీకు ఇలా ఎన్ని చూపిస్తున్నాయి అవన్నీ మీరు రీస్టోర్ అయితే చేసుకోవాలి. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వ్యూ కాంటాక్ట్స్ అండ్ డేట్ అయితే చూపిస్తుంది, ఏ రోజు అన్నీ ఇక్కడ స్టోర్ అయ్యాయి అనేది. సో ఈ విధంగా మీ ఫోన్ నుండి డిలీట్ అయిన అన్ని కాంటాక్ట్స్ని ఈమెయిల్ ద్వారా అయితే మీరు రీస్టోర్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ట్రిక్ చాలామందికి తెలియదు, కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, మీ కాంటాక్ట్స్ కూడా తిరిగి రీస్టోర్ అవుతాయి. సో వీడియో కనుక ఇప్పటివరకు లైక్ చేయకుండా లైక్ చేయండి. సో మరొక ట్రిక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో జై హింద్.